మూడున్నర నుంచి, నిన్న రాత్రి వేకుజాము మూడున్నర నుంచి ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకి. అంటే సినిమా రిలీజ్ అవుతుంటే ఒక 7-8 గంటలు అనుకుంటాను, నాకు తెలిసి మేబీ ఓవర్సీస్ ప్రిన్స్తో కనుక్కుంటే ఒక 7-8 గంటల్లో టైటిల్ మార్చినప్పటికీ అది ఆ టైటిల్ మార్పు అనేది అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తో తెలీదు. ఇప్పుడు ఉన్న పేరుతో ఉన్న ప్రింట్లు బయటికి పంపాలా, లేకపోతే ఉన్న పేరుతో ఉన్న పోస్టర్స్ బయటికి పంపాలా తెలియదు. కొత్త ప్రింట్లు చేసే టైం లేదు, ఇది పంపడానికి కుదరదు. కొత్త సినిమా అసలు ఒక సినిమాని ఎలా పంపాలి, మా సినిమా మీరు చూడండి అంటే ఏ సినిమా చూడమని చెప్పాలి అనే ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నాం నేను నైట్. బట్ అందుకే ఫస్ట్గా జనరల్గా ఎవరైనా సరే హీరోకి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్తారు, ఫస్ట్ థ్యాంక్స్ నేను ఫస్ట్ థ్యాంక్స్ ప్రేక్షకులు చెప్తున్నాను. చాలామంది నిన్న టైటిల్ మార్చానగానే సోషల్ నెట్వర్క్లో పెట్టారు, చాలా మేమ్స్ వచ్చినాయి, చాలా కొటేషన్స్ వచ్చినాయి, అన్న మారింది టైటిలే కంటెంట్ కాదు, అన్న మారింది టైటిలే కథ కాదు, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు. ట్విట్టర్లో ఫేస్బుక్లో కొన్ని వేల మంది లక్షల మంది సపోర్ట్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళందరి టైటిల్ హ్యాండిల్స్ వాళ్ళ పేర్లు గుర్తుండవు కాబట్టి, అందుకే మొత్తం ప్రేక్షక దేవుళ్ళకి నేను నిన్న చెప్పినట్టుగా మనుషులు టెంపరీ, సినిమాలు శాశ్వతం. నిజంగా మా అందరి జీవితాల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే ఇంత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ఇలాంటి పరిస్థితులలో నేను సాష్టంగా నమస్కారం చేస్తున్నాను. నాకు తెలుసు నేను మంచి సినిమా తీశాను, డెఫినెట్గా మంచి టాక్ వస్తుంది అనుకున్నాను, కానీ యునానిమస్ టాక్ అంటే నా బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలకు కూడా సెకండ్ హాఫ్ కొంచెం అలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది అని ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజులు సెటిల్ అవడం అలా జరిగింది. వేకో జామున 3:30 నుంచి ఫోన్స్ మొదలైతే అసలు ఇప్పటివరకు ఫోన్లు ఆగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేయడం, సినిమా బాగుందనో గుడ్ వర్క్ అనో నైస్ జాబ్ అనో చెప్పట్లేదు. అయితే సూపర్ డూపర్ హిట్ లేదా వరుణ్స్ వన్ మ్యాన్ షో లేదా చింపే షో అన్నా లేదా గత్తర్ లేపే ఉన్నా ఇలాంటి మాటలే మాట్లాడతారు. అంటే వాళ్ళ వాయిస్లో వస్తున్న ఒక హై ఎనర్జీతో నాకు అర్థమైంది వాళ్ళ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా, మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. Ah, 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 ah.